to nature is close to the world. Myron, Western Blossoms at Shankarpalli, 7799-949104. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న నిర్ణయం తీసుకుంది. కేబినెట్ కూడా ఆమోదం తెలపడంతో ఇటు కాంట్రాక్ట్ ఉద్యోగులతో పాటు ఇటు ఎన్జిఓ సంఘాల్లో కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగానే రిటైర్ అయిపోయే పరిస్థితి ఉండేది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మీకు ఎలా సపోర్ట్ చేస్తారు? నేనైతే జగన్ చాలా బాగా సపోర్ట్ చేస్తానండి. ఎందుకంటే 2001లో మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా జాయిన్ అయినప్పుడు చంద్రన్ గారి పరిపాలనలో మేము 2017-18లో ఒకసారి చంద్రన్ గారిని కలవడానికి వెళ్ళాము. రెగ్యులర్ విషయంలో అడగడానికి మేము నలుగురు వెళ్ళాము. నేనే డైరెక్ట్గా చంద్రన్ గారిని కలిశానండి. అసలు రెగ్యులర్ అంటూ అవదమ్మా మీకు అని పంపించినప్పుడు మేము ఆ రోజు చాలా బాధపడ్డామండి. ఎంత ఎండలో వెళ్ళామంటే అలా చెప్పిన తర్వాత మేము రెగ్యులర్ అవ్వమేమో అన్న నిరాశ మాకు వచ్చేసింది. కానీ జగనన్న గారు మళ్ళీ పాదయాత్రలో మమ్మల్ని రెగ్యులర్ చేస్తాము అని ఆయన ఎప్పుడైతే మాట చెప్పారో అప్పుడు మళ్ళీ మాకు కొత్త ఆశలు వచ్చాయి. ఆహా, మళ్ళీ మేము రెగ్యులర్ అయ్యే అవకాశం ఉందన్నమాట ఈయన గెలిస్తే అని చెప్పి మాకు అందరికీ కొత్త ఆశలు వచ్చి మా జగనన్న సీఎం అయితే మేము తప్పకుండా రెగ్యులర్ అవుతామన్న ఆశ అయితే ఎలా పెట్టుకున్నామో నిజంగా మేము అలాగే ఈ రోజున మాకు జగనన్న గారు ఆమోదం తెలపడంతో మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఆయనకి ఎన్నో కృతజ్ఞతలు చెప్తున్నామండి. మాకు జగనన్న గారు చేసిన మేలు మా జీవితంలో రుణం తీర్చుకోలేనిది. ఎందుకంటే 2001 నుంచి ఎన్నో ఒడిదుడుకులు మామూలుగా కాదండి. ఎందుకంటే ఒక హెల్త్ కార్డ్ లేదు, ప్రాబ్లమ్స్ వచ్చినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా, పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో ఏంటి అన్నింటిలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. ఇంకెప్పటికీ రెగ్యులర్ కాలేమేమో అనుకునే పరిస్థితుల్లో మమ్మల్ని రెగ్యులర్ చేసి మా జీవితంలో ఎంతో వెలుగులు చూపించిన మా జగనన్నకే నిండు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మళ్ళా ఆయనే సీఎంగా వచ్చి అనేక మందికి కూడా ఎంతో అత్యుత్పన్నంగా ఆయన పరిపాలన జరిగిస్తున్న ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకే మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మేమందరం కూడా ఆయనకి నిండుగా వందనాలు తెలియజేస్తున్నామండి. ఆయన మరలా మమ్మల్ని ఆయన చూపిన ప్రేమ మా ఎడల ఆయన చూపించింది నిజంగా ప్రేమ అండి. ఎవ్వరు చూపించలేని ప్రేమ మా ఎడల. 22 ఏళ్ళుగా కష్టపడుతున్న ఫార్మసిస్ట్గా పనిచేస్తున్నాను నేను. అలా అందులో లేడీస్కి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలియదు కాదు. అలాంటి పరిస్థితుల్లో మా జగనన్న గారు మాకు ఇచ్చిన ఈ ఊరట మాకు చాలా చెప్పలేని ఆనందం. దీన్ని ఎలా వ్యక్తపరచాలో కూడా నాకైతే అర్థం కావట్లేదండి. మా జగనన్నకే నేను ధన్యవాదాలండి. ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఇచ్చిన మాటకి ఎంతవరకు వెళ్ళైనా సరే ఎవరికి ఇచ్చిన ఏ వర్గానికి ఇచ్చిన హామీ నెరవేరుస్తానని సీఎం జగన్ చెప్తూ ఉంటారు. ఈరోజు మీకు ఇచ్చిన హామీ నెరవేర్చారు, ఎలా చూస్తారు? ముందుగా సీఎం గారికి కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి నిర్ణయం తీసుకుని మా కుటుంబాలన్నీ కూడా ఆయన వెలుగులు నింపారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాం. ముందుగా 2002లో మేము నోటిఫికేషన్లో సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. ఆ రోజు నుంచి 22 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్లో ఉద్యోగం చేస్తున్నాం. చాలామంది చనిపోవడం జరిగింది. చాలామందికి ఫస్ట్ నుంచి కూడా జీతాలు రాని పరిస్థితి. చాలా దుర్భరమైన జీవితం గడిపేవారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా. అయితే చాలామంది ముఖ్యమంత్రిని మేము కలిసినప్పుడు కూడా ఎవరో కూడా మీకు రెగ్యులరేషన్ అనేది జరగదు అని ఎవరో బ్యాక్డోర్ కూడా వచ్చిన ఎంప్లాయీస్ సంబంధించిన కోర్టు కేసును చూపించి మీరు రెగ్యులర్ అవ్వరో చాలా కష్టం రెగ్యులర్ అవ్వడం మీకు ఎంతో కొంత ఒక 2000-3000 శాలరీ పెంచి ముష్టి పడిచేస్తాం ఆ టైప్ తీసుకొచ్చి కుటుంబాలని వీధిని పడేలా చేశారు. ఆ టైంలో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ మేము కచ్చిపూడిలో కానీ ప్రతి ఏ ఊర్లో వెళ్తే ఆ గ్రామంలో మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మెడికల్ నెలతో ప్రత్యేకించి అందరూ కూడా కలవడం జరిగేది. ఎక్కడికక్కడ ఆయన మాకు ప్రత్యేకించి హామీ ఇచ్చారు. ఎవరైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం రోస్టర్ కమ్ మెరిట్ శాంక్షన్ పోస్టులు పనిచేస్తున్నారో మిమ్మల్ని తప్పకుండా నేను రెగ్యులర్ చేస్తాను, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కంపల్సరీగా మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆయన నిర్ణయం తీసుకుని కాంట్రాక్ట్లో ఎవరైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం రోస్టకం మెరిట్లో పనిచేసి శాంక్షన్ పోస్టులో పనిచేస్తున్నారో అన్ని అర్హతలు కలిగి ఉన్నారో రెగ్యులర్ ఎంప్లాయీస్ సమానంగా వాళ్ళందరూ ఎంతమంది ఉంటే అంతమందిని కూడా ఈరోజు రెగ్యులర్ చేయడానికి ఆయన నిర్ణయం తీసుకోవడం మా కుటుంబాలన్నింటిలో వెలుగు నింపిన ఆయన అయ్యారు. ఆయన ఎప్పుడైతే మాట ఇస్తారో మాట తప్పరో అనేది ఈ విధంగా ఆయన నిరూపించుకున్నారు. కాబట్టి మా కుటుంబాలన్నీ కూడా జీవితాంతం కూడా ఆయనకి మన కాంట్రాక్ట్ ఉద్యోగులు మేము రుణపడి ఉంటామని చెప్పి కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరి తరఫున కూడా మేము తెలియజేస్తున్నాం సార్. మనతో పాటు ఏపీఎన్జిఓ కాకినాడ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రావు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. సార్ చెప్పండి, ఒక కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితే కాదు, ఇటు చూసుకుంటే ఎన్జిఓస్ కూడా ఏదైతే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు, దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా 12 పిఆర్సీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తున్నారు, ఏ విధంగా చూస్తారు? ఈరోజు మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే గత 23 సంవత్సరాల నుంచి
మేము ప్రధానమైన డిమాండ్గా మా ఏపీ ఎన్జిఓ సంఘం ఏపీ జిఎస్లో పెట్టినటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేయమని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయమని, మిగతా తదితర అంశాలు కూడా పెట్టడం జరిగింది. అయితే ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా 10,117 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేయటం నిజంగా గొప్ప విషయం. ఇది ఆ సందర్భంగా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 5 సంవత్సరాలు పూర్తి కానటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అందరినీ కూడా రెగ్యులర్ చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మాకు 12 పీఆర్సీకి సంబంధించి ఒక కమిషన్ ఏర్పాటు చేయటం, దాని మీద దాని పట్ల కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇక సిపిఎస్ రద్దు చేసి జిపిఎస్ని స్వాగతిస్తున్నాం. అయితే ప్రతి ఉద్యోగి దగ్గర కూడా నెలవారీ కాంట్రిబ్యూషన్ కూడా తీసుకోకుండా మరి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం ముఖ్యమంత్రి గారిని. ఇంతవరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకునేటువంటి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకున్నందుకు వారికి వారి మంత్రిమండలికి అందరికీ కూడా ఏపీ ఎన్జిఓ పక్షాన ఏపీ జేఏసీ పక్షాన అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా వైద్య విధాన పరిషత్తులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు 010 పద్ధతి ద్వారా శాలరీస్ ప్రకటించడం కూడా చాలా మంచి నిర్ణయం. అటువంటి గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఈరోజు నిన్న కేబినెట్ మీటింగ్లో ఏదైతే జరిగిందో ఆ విషయాన్ని మా సంఘాలు ఏవైతే ఉన్నాయో, మన ఎంప్లాయీస్ సంఘాలన్నీ కూడా చాలా హ్యాపీగా ఉన్నాయి. ఎందుకంటే 2014 వరకు ఏదైతే కాంట్రాక్ట్ బేస్లో ఉన్నారో వాళ్ళని రెగ్యులేట్ చేస్తున్నారు. అది కాకుండా దపదపాలుగా ఈ రోజు వరకు కూడా 120,000 మంది ఉన్నారు, వాళ్ళని కూడా దపదపాలుగా రెగ్యులేట్ చేయాలని చెప్పేసి మా సంఘ పక్షాన చెప్తూ ఉన్నాము. అలాగే మన వైద్య విధాన పరిషత్ అంటే కాంట్రాక్ట్ బేసిస్లో అంటే రెగ్యులరే, బట్ మంత్లీ శాలరీస్ 1వ తారీఖున మాతో పాటు సమానంగా వాళ్ళకి శాలరీస్ వచ్చేవి కాదు, బడ్జెట్ బేస్డ్ ఉండి. ఇప్పుడు ఈరోజు 010కి తేడం వల్ల బడ్జెట్ బేస్ లేకుండా 1వ తారీఖున వాళ్ళకు కూడా స్టేట్ వైడ్ దగ్గర దగ్గర 80,000 మంది ఉన్నారు, 80,000 మందికి కూడా శాలరీస్ మాతో పాటు రావడానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు వాళ్ళంతా కూడానే. అది చేయడం నిజంగా సీఎం గారు చాలా ధైర్యంగా చేశారు, అది జరగని విషయం. అటువంటి విషయాన్ని చేయడం గొప్పగానే ఊహించుకుంటున్నాం మేము, మామూలుగా కాదు. అలాగే మా సంఘ పక్షాలను అందరూ కూడా, మా రాష్ట్ర ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో బండి శ్రీనివాస్ గారు, మా జనరల్ సెక్రటరీ శివారెడ్డి గారు, జేఏసీ సెక్రటరీ జనరల్, అలాగే మా జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ గారు, నేను జిల్లా సెక్రటరీని, అందరం కూడా చాలా హ్యాపీగా ఈ విషయాన్ని చూసుకుంటూ, అలాగే అందరినీ కూడా మేము జాగ్రత్తగా అందరినీ చూసుకుంటూ మనం గవర్నమెంట్ పరంగా ఏవైతే రావాలో ఇంకా డిమాండ్స్ అవన్నీ కూడా రావాలని డిమాండ్ చేస్తూ అన్నీ కూడా తెచ్చుకుంటామని చెప్పి కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, ఏ విధంగా చూస్తారు? 2019 పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని ఖచ్చితంగా నిలబెట్టుకున్నందుకు ఆయనకి ఏపీ ఎన్జిఓ మహిళా విభాగం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మిగతా డిమాండ్లు కూడా సిపిఎస్ వారి యొక్క కొన్ని డిమాండ్లు ఉన్నాయి, అదేవిధంగా ఉద్యోగ సంఘాల డిమాండ్లు మిగతా వారిని కూడా, ఏదైతే జూన్ 6, 2014 కటాఫ్ డేట్ ఇచ్చి కొంతమందిని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 100,000 వరకు ఉన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు, వారందరినీ కూడా రెగ్యులరైజ్ చేయవలసిందిగా మేము ఏపీ ఎన్జిఓ పక్షాన కోరుకుంటున్నాం. మరొకసారి సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి, సాధ్యం కాదనుకున్నది ఈరోజు అమలు చేసి చూపిస్తున్నారు, ఎలా చూస్తారు? ఖచ్చితంగా చాలా ఆనందదాయక విషయం. ఎందుకంటే ఈ మధ్యకాలం మనం చూసాం, కోవిడ్ 2 సంవత్సరాల పాటు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నభిన్నం చేసింది. దీంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారు ఇంతకుముందే చెప్పడం జరిగింది, నేను ఎప్పుడూ కూడా ఉద్యోగులకు అనుకూలంగానే పనిచేస్తాను, వారి ప్రతి డిమాండ్ కూడా నేను నెరవేర్స్తాను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఒకేసారి ఎన్ని డిమాండ్లు అవి నెరవేర్చడం, ముఖ్యంగా 2004-5 సంవత్సరాలు పూర్తవుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని వాళ్ళని రెగ్యులైజ్ చేయడం, అదేవిధంగా ఏదైతే పిఆర్సీ కమిటీ 12 పిఆర్సీ కమిటీని నియమించడానికి ఆమోదం తెలియజేయడం, హెడ్ క్వార్టర్స్లో మొత్తం అందరికీ కూడా హెచ్ఆర్ఏని 16% పెంచడం కావచ్చు, యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళందరికీ కూడా 62 సంవత్సరాల వరకు కూడా ఈ పదవి విరమణ వయసు పెంచడం, ఇవన్నీ డిమాండ్లు కూడా ఒకేసారి సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మా ఏపీ ఎన్జిఓ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము.
ఒకటే చెప్తున్నారు అందరూ కూడా, సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వారికి పక్కాగా అమలు చేసే విధంగా ఈరోజు నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం తమకు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుందని, తమ కుటుంబాల్లో వెలుగులు నింపాయని కూడా ఆ ఉద్యోగ సంఘాలతో పాటు ఇటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. నేను శ్రీధర్, కాకినాడ నుంచి.